వెండి తెరపై వరుస సంచలనాలతో దుమ్ము దులుపుతున్న ఎన్టీఆర్ బుల్లి తెరపైకి కూడా వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు షో కోసం ప్రోమోలతో అదరగొట్టేస్తున్నారు. నిజానికి ఈ బిగ్ బాస్ షో యూకేలో మొదలైంది. అక్కడ సూపర్ హిట్ అయిన కాన్సెప్ట్ ను బాలీవుడ్ అరువు తెచ్చుకుంది. ఒకే ప్రాంతంలో సెలబ్రిటీలు గొడవలు పడే ఈ కాన్సెప్ట్ కు హిందీ టీవీ ఆడియన్స్ నుంచి మద్దతు లభించింది. ఇదే కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో కూడా తీసుకురావాలనే ఆలోచనపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ ఎన్టీఆర్ ను బిగ్ బాస్ కు హోస్ట్ గా తీసుకురావడం ద్వారా మంచి హైప్ నే సృష్టించగలిగారు నిర్వాహకులు. కానీ పార్టిసిపెంట్స్ దగ్గరకు వచ్చేసరికే సమస్య మొదలైంది. స్టార్ కిడ్స్ ఎవరికీ గ్రీన్ సిగ్నల్ లభించలేదు. సుమా లాంటి యాంకర్స్, పోసాని లాంటి యాక్టర్స్ అందరూ నో చెప్పేయడంతో నిర్వాహకులు తలపట్టుకోవాల్సి వచ్చింది. బిగ్ బాస్ షో హిట్ అవ్వాలంటే పార్టిసిపెంట్స్ చాలా ముఖ్యం. అందుకే ఇప్పుడు మత ప్రచారకుడు అయిన వివాదాస్పదుడిగా గుర్తింపు ఉన్న కేఎల్ పాల్ ను బిగ్ బాస్ లో పాల్గొనేందుకు ఒప్పించారనే వార్త ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. పాల్ లాంటి కాంట్రవర్షియల్ పర్సన్ పార్టిసిపెంట్ గా ఉంటే బిగ్ బాస్ పై ఆసక్తి పెరగడం ఖాయం. ఇప్పటి వరకు ఈ షోపై ఇంట్రెస్ట్ పెంచే బాధ్యత ఎన్టీఆర్ ఒక్కడిపైనే ఉండగా ఇప్పుడు కేఎల్ పాల్ సపోర్ట్ కూడా లభించిందన్నమాట.